మహానందిలో ఎన్నో మిస్టరీలు. కార్తీక మాసంలో నవనందులను దర్శిస్తే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాం. అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం ప్రత్యేకత. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానంది పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ పుట్టలో కొలువై ఉన్న స్వామివారికి గోవు పాలిస్తుండగా ఓ యజమాని ఆవును కొట్టబోతుంటే అది అదుపు తప్పి అక్కడున్న స్వామిని తొక్కుతుంది. ఆవు పాదముద్ర. దీంతో స్వామివారి శివలింగం పైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ లింగం కింద నుండి నీరు ఊరుతూ ఆ నీరు పుష్కరిణిలో చేరుతుంది. స్వచ్ఛమైన నీరు. అక్కడకు వచ్చే నీరు గాలి గోపురం ముందు వైపు రెండు గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా, పరిశుభ్రంగా ఉంటుంది. శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ఎన్నో ఔషధాలు ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా, వర్షాకాలంలో మలినాలు లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. స్పష్టంగా కనిపించే నాణాలు. ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణాన్ని వేసినా లేదా చిన్న గుండు సూది వేసినా కూడా 5 అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దేవాలయం ఆవరణలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందచేస్తుంది. ఇతర ఆలయాలు. ఇదే పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయం, కామేశ్వరీదేవి ఆలయం, ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది, దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి, వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఈ మహానందికి 18 కిలోమీటర్ల దూరంలో 9 నంది ఆలయాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ 9 నంది ఆలయాలను కలిపి నవనందులని అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు ఈ నవనందులు దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, సిరి సంపదలు పెరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. 14వ శతాబ్దంలో నందమహారాజు కాలంలో ఈ నవనందుల నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో మహానంది ఆలయం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.